హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు జ్ఞాని వ్లాగ్స్ నేను మీ అశ్విని ఈసారి వరలక్ష్మి వ్రతానికి రెగ్యులర్గా చేసే ప్రసాదాలు కాకుండా హెల్దీ ఇంగ్రీడియంట్స్తో చక్కటి కొర్రబియ్యం పాయసం రెసిపీని చేసి చూడండి ఆధ్యాత్మికత కాకుండా ఆరోగ్యం కూడా లభిస్తుందండి కొర్రబియ్యం రెగ్యులర్గా తీసుకోవటం వలన జఠ్రాగ్ని బాగా పనిచేస్తుందండి ఆకలి కూడా బాగా పెరుగుతుంది శ్వాసకోశ వ్యాధులు నరాల సమస్యలను తగ్గించడంలో కొర్ర బియ్యం ప్రథమ పాత్రను పోషిస్తుంది అటువంటి కొర్రబియ్యంతో ఈరోజు పాయసం తయారీ మన వీడియోలో చూసేద్దాం రండి మరి దానికోసం ముందుగా ఒక ఫుల్ బౌల్ కొర్ర తీసుకోండి వాటిని ఒక గిన్నెలో వేసుకొని ఒక టూ టైమ్స్ వాటర్తో శుభ్రంగా వాష్ చేసేసుకోండి ఇలా వాష్ చేసుకున్న కొర్రబియ్యంలో కొర్రబియ్యం మునిగే వరకు కూడా వాటర్ను పోసి వీలైతే ఒక నైట్ మొత్తం నానబెట్టుకోండి వీలు వెసులుబాటు లేనట్లయితే ఒక గంట నానబెట్టుకోండి సరిపోతుంది దీన్ని మూతపెట్టి ఒక గంట నానబెడదాం ఒక గంట తర్వాత చూడండి కొర్రబియ్యం మొత్తం కూడా చక్కగా నానిపోయాయి కదా వీటిలో వాటర్ తీసేసి మరొకసారి వాష్ చేసుకొని ఒక పక్క నుంచి ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని ఫుల్ బౌల్ కొర్ర బియ్యం తీసుకున్నాం కాబట్టి ఒక త్రీ బౌల్స్ పాలని అందులో యాడ్ చేసుకోండి పాలతో పాటుగా ఒక త్రీ బౌల్స్ వాటర్ని కూడా యాడ్ చేసుకోండి ఒక ఫుల్ బౌల్ కొర్రబియ్యానికి ఒక త్రీ బౌల్స్ పాలు మరియు ఒక త్రీ బౌల్స్ నీటిని యాడ్ చేసుకోండి ఒకవేళ నీరు ఇష్టం లేదనుకుంటే పూర్తిగా సిక్స్ బౌల్స్ కూడా పాలనే యాడ్ చేసుకోవచ్చు వీటిని స్టవ్ పైన పెట్టి మీడియం ఫ్లేమ్లో పాలని ఒక ఉడుకు పట్టనివ్వండి ఇలా పూర్తిగా పాలు బాయిల్ అయిన తర్వాత ఒక పొంగురాణించి కడిగి పెట్టుకున్న కొరబియ్యాన్ని అందులో వేసేసుకోండి కొరబియ్యం మొత్తాన్ని పాలలో యాడ్ చేసిన తర్వాత పాల యొక్క వేడి తగ్గుతుందండి అందువల్ల హై ఫ్లేమ్లో మాత్రమే మరొక బాయిల్ వచ్చేదాకా కూడా ఉంచండి కొరబియ్యం వేసిన తర్వాత అవి అడుగున పేరుకుపోకుండా ఒకసారి ఇలా గరిటితో కలుపుకొని హై ఫ్లేమ్లో ఒక బాయిల్ అవనివ్వండి చూడండి ఇలా ఒక బాయిల్ అయిన తర్వాత ఫ్లేమ్ని మొత్తాన్ని కూడా సిమ్లోకి అడ్జస్ట్ చేసేసుకుని మూత వేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేసేయండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ప్లేట్ ఓపెన్ చేసేయండి కొర్రబియ్యం మొత్తం కూడా చక్కగా కుక్ అయిపోయినాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడిగా ఉన్నప్పుడే ఒక కప్పు కొర్ర బియ్యం వేసాం కాబట్టి ఒక ఫుల్ బౌల్ బెల్లాన్ని అందులో యాడ్ చేసుకోండి ఫుల్ బౌల్ బియ్యానికి ఫుల్ బౌల్ బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి సేమ్ క్వాంటిటీలో తీసుకోండి అప్పుడు తీపి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు అందులోనే ఒక హాఫ్ స్పూన్ ఆవు నీ వేసుకోండి దానితో పాటుగా ఒక రెండు యాలకులను దంచి వేసుకోండి వీటన్నిటినీ కలిసేలాగా కలుపుకోండి ఆల్రెడీ పాయసము పాలు కాస్త వేడిగానే ఉన్నాయి కాబట్టి బెల్లం మొత్తం కూడా అందులో కరిగిపోతుంది స్టవ్ ఆఫ్ చేసి బెల్లం వేసుకోండి దానివల్ల పాలు విరిగిపోకుండా ఉంటాయి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక చిన్న కడాయి పెట్టుకోండి దానిలో ఒక ఫుల్ స్పూన్ ఆవు నెయ్యిని వేసుకోండి ఆవు నెయ్యి కొంచెం వేడైన తర్వాత మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఒకదాని తర్వాత ఒకటి వేసి వేపుకోవాలండి ముందుగా ఆవు నెయ్యి వేడైన తర్వాత కాస్త జీడిపప్పు కొంచెం బాదం పప్పుని వేసి వేపుకోండి అవి కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్లో రోస్ట్ అయిన తర్వాత అందులో పిస్తా పప్పుల్ని వేసి వేపండి ఇవి కూడా వేగిపోయిన తర్వాత కాస్త కిస్మిస్ని వేసి వాటిని కూడా దోరగా వేపుకోండి ఇవన్నీ బాగా దోరగా వేగనివ్వండి సిమ్లో మాత్రమే వేపుకోండి ఇవన్నీ వేగిపోయిన తర్వాత మన కొర్రబియ్యం పాయసంలో వాటిని యాడ్ చేసేసుకోండి అంతేనండి కమ్మ కమ్మటి కొర్రబియ్యం పాయసం రెడీ అయిపోయినట్లే ఎప్పుడూ రెగ్యులర్గా ఒకే రకం ప్రసాదాలు కాకుండా ఇలా హెల్దీ ఇంగ్రీడియంట్స్తో కొర్రబియ్యం పాయసాన్ని తయారు చేసి ఈసారి పూజకి ఇలా నైవేద్యంగా పెట్టుకోండి ఇటు హెల్దీ హెల్దీ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని హెల్తీ రెసిపీస్ మరియు హెల్త్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్